వాలంటీర్స్ అందరిని ఎంచుకోవడం జరిగింది. మీరు కూడా సగర్వంగా మంచిగా చేస్తూ ఉద్యోగాలు చేయనందుకు కారణంగా ఈరోజు అందరు కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. ఒక్కసారి ప్రజలు కానీ ఇతర ఆఫీసర్లు కూడా భయపడి బయటికి రాని పరిస్థితిలో ఉంటే హెల్త్ సిబ్బందికి పోటీగా మన వాలంటీర్లంతా కూడా చాలా కష్టపడి సేవలు అందించారు. వారి సేవలను ఎంత కొనియాడినా కూడా తక్కువే అవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్లో నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నాను. ఇంత మంచి డిపార్ట్మెంట్కి నన్ను జాయింట్ కలెక్టర్గా వేసినందుకు నేను ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సేవ సచివాలయం నుంచి అందించాల్సిన ప్రతి ఒక్క సర్వీస్ని కూడా మనము వాలంటీర్ ద్వారానే చేస్తున్నాం ఈరోజు. అంటే వాలంటీర్ వ్యవస్థ చాలా పటిష్టంగాను సమర్థవంతంగా పనిచేస్తుంది మన దగ్గర. సో వారిని సన్మానించుకోవడానికి ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. సో రేపు ఉగాది కాబట్టి రేపంతా మీరందరూ సంతోషంగా ఉండాలని ఆనందంగా గడపాలని ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. విజయవాడ నుంచి కృష్ణా జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రుల వారి కార్యక్రమాన్ని కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. అలాగే మన జిల్లాలో మన మంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం. ముఖ్యంగా దీంట్లో మూడు రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో సేవా మిత్ర అంటే గత సంవత్సరంగా సేవలు అందిస్తున్నటువంటి అందరు వాలంటీర్స్కి ఈ సేవా మిత్ర అవార్డు అందుతుంది. అలాగే సెకండ్ ది రత్న, సేవా రత్నకు సంబంధించి మండలంలో నుంచి 5 మందికి, కార్పొరేషన్ నుంచి 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. వజ్రకు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 5 మందిని. అంటే ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా మీరు అందిస్తున్నటువంటి సేవలు. 100% హౌస్ టు హౌస్ వెరిఫికేషన్, 100% మొదటి రోజే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, గ్రామ వార్డు సచివాలయాల్లో పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సర్వీసులు అందించడం, వీటి ఆధారంగా సెంట్రల్ డేటాని పూల్ చేసి హెడ్ ఆఫీస్ నుంచి మనకి బెస్ట్ సర్వీసెస్ అందించిన వాళ్ళందరి లిస్ట్ మనకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అందరూ దీంట్లో చాలా గట్టిగా పోటీ పడ్డారు. అంటే ఎగ్జాంపుల్కి వజ్ర వచ్చిన అతనికి రాని అతనికి 0.001% తేడా ఉంది. అంటే అందరం కూడా 99.99% సేవలు అందిస్తున్నాం, కానీ ఆ ఒక్క పాయింట్లోనే అందరూ కొంతమంది వెనకబడ్డారు. సో ఇది మనకి కొంతమందికి రాలేదని కానీ లేకపోతే మాకు కూడా వస్తే బాగుండేదని అందరికి ఉంటుంది. ఖచ్చితంగా ఈ సెలక్షన్ అంతా కూడా మనకి సెంట్రల్గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. దాంట్లో ఎవ్రీ మంత్ మీరు చేస్తున్న యాక్టివిటీ కానీ, పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, రేషన్ కార్డ్స్, ఇతర సర్వీసులు, మనము సచివాలయం అందిస్తున్నటువంటి సేవలు కానీ, హౌస్ టు హౌస్ విజిట్ కానీ, కోవిడ్ టైంలో చేసినటువంటి సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ సర్వర్లో డేటా అంతా నిక్షిప్తమై ఉంది. ఈ డేటాని ఆధారంగా తీసుకొని విజయవాడలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ డేటా తీసుకొని దాని నుంచి కంప్యూటర్ ద్వారా ఈ లిస్ట్ అన్ని జనరేట్ చేశారు. ఇదంతా కూడా చాలా పారదర్శకంగాను, ఎటువంటి ఎవరి యొక్క రికమెండేషన్స్ లేకుండాను, ఎవరి యొక్క సిఫార్సు లేకుండా తయారు చేసినటువంటి లిస్టులు ఇవన్నీ కూడా. సో కాబట్టి మీరు ఎవరైతే వచ్చిందో వారందరూ సంతోషంగా ఉండండి. అలాగే రాని వారికి కష్టపడి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం నెక్స్ట్ ఉగాది సమయానికి మళ్ళీ మనం ఈ సంబరాలు చేసుకుంటాం. సో ఖచ్చితంగా మీరు పోటీ పడి దీంట్లో ఈసారి మిత్రాలు ఉన్నవారు వజ్రాకి రత్నకి ట్రై చేయండి. అట్లా మీరు అప్గ్రేడ్ చేసుకోండి, మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఇంకా బెస్ట్ సర్వీస్ అందించాలని ఒక ప్రోత్సాహంగా మీకు అందిస్తున్నాము. ఇదంతా కూడా మనము సిస్టమ్ ద్వారా సెంట్రల్లీ జనరేట్ చేసినటువంటి లిస్టులు ఇవన్నీ కూడా. మీకు ఎవరికైనా మనసులో అపోహలు ఉంటే అవన్నీ పక్కన పెట్టండి. చాలా పారదర్శకంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ మనకి జరిగింది. సో ఇంత మంచి సర్వీస్ అందించినటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మనం రాబోయే రోజుల్లో మంచి సర్వీసులు అందించాలి. మనకి కోవిడ్ కూడా మళ్ళీ ఉధృతంగా ప్రారంభం అవుతుంది, కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి. మళ్ళీ మీ సేవలు ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది కాబట్టి తప్పకుండా గత సంవత్సరంలో చేసిన దానికంటే ఇంకా మెరుగ్గా ఇంకా ఉత్సాహంగా మీరు ఈ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి అయిన మంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటంటే వార్డు 1లో మొత్తం సేవామిత్ర అవార్డులు వచ్చినాయి 105 మంది అండి. వార్డు 2లో 6వ వార్డులో గాను 234 మంది సేవామిత్ర అవార్డులు వచ్చినాయండి. 7వ వార్డులో సేవా రత్న ఒకరికి వచ్చింది, సేవామిత్ర 105 మందికి వచ్చింది. 98 వార్డులకు గాను సేవా వజ్ర, సేవా మిత్ర అనే 102 మందికి వచ్చినాయి. టోటల్గా
మన భీమిలి కాంచీకి సంబంధించి 111.82 మందికి సేవా మిత్రాస్, టోటల్ గా 1100 మందికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగి ఇంత కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఇంత కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి మన సీఎం గారికి మరొకసారి థ్యాంక్ తెలియజేస్తూ ఈ ముందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని చేపట్టు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం వచ్చిన మరోసారి ధన్యవాదాలు. తొలి